రవి, ఛత్రపతి నుంచి చేస్తున్నాం. ఛత్రపతిలో మీరు ఫైట్ చేసి ఉంటారు, షర్ట్లు ఇప్పించి నేను సుప్రీత్ కొట్టుకునేది. దాంట్లో కర్ర ఉంటుంది, అది బీచ్లో కర్ర పెట్టి రాజమౌళి చెప్పుంటాడు కదా కర్రతో కొట్టాలని సుప్రీత్ని. ఆ కర్ర ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే ఆల్మోస్ట్ నిజం కర్రలాగే ఉంది అది. ఆ కర్ర పెట్టి కొట్టేశారు. కొట్టేస్తే రవిని వచ్చి, రవి అదేంటిది చాలా అంటే దానికి మళ్ళీ నాచు, అది కొన్ని వందల సంవత్సరాల్లో కర్ర ఉన్నట్టు, ఆ సాల్ట్ వస్తే బీచ్ దగ్గర అది ఎలా తయారవుద్ది, అది డీటెయిలింగ్ చూసి అదిరిపోయింది. సుప్రీత్ కొట్టినప్పుడు ఇదేంటి గట్టి తగిలేస్తుంది రాజమౌళికి, రవికి వెళ్ళాడు ఇదేంటి అంత అంత రియలిస్టిక్గా చేసావు, నిజం కర్ర పెట్టేసావు అంటే అంటే ఆల్మోస్ట్ రియల్ డల్లింగ్ ఆ ఫీల్ కావాలి. నీ ఫీలు నువ్వు నా ఈ పగిలిపోయింది. సో రవి ఆ డీటెయిలింగ్ అనేది నాకు తెలిసి అంత పర్ఫెక్ట్గా ఏ ఆ డైరెక్టర్ చేరేమన్న పర్సనల్ ఒపీనియన్. అండ్ మేము సెట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ షూటింగ్ అక్కడ ఇటలీలో అయినప్పుడు కొన్ని సార్లు అక్కడ రీప్లేస్ చేయడానికి ఇక్కడ సెట్స్ చేసాం, ఇటలీలో కూడా రవి గారు చేశారు. సో అండ్ డీటెయిలింగ్ ఒకసారి మేము సెట్కి వెళ్ళినప్పుడు రవి గారు సెట్ ఎలా ఉంటుందని పొద్దున్నే రోజు ఎక్సైట్ అయ్యాడు అని ఎవ్రీడే అసలు ఈయనేంటి ఇలా చేసాడని. ఒక చిన్న రూమ్, ఒక మెట్లు ఉంటే దాని డీటెయిలింగ్, ఒక పియానో ఉంటే ఏంటి దాని కలర్ ఏంటి, 1970s ఇటలీలో ఉంటే ఎలా ఉంటుంది, దానికి మళ్ళీ మన కథకి ఎలా సెట్ అవ్వాలి. ఒక మెట్ల దగ్గర ఫస్ట్ పిక్చర్ రిలీజ్ చేసాం. ఆ పిక్చర్స్ కనపడడానికి అన్నీ ఉంటాయి కానీ ఒక్కొక్క ఎవ్రీ పిక్చర్కి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవచ్చు. ఆ డీటెయిలింగ్ ఆ డైరీకి ఆ పేజ్ 1970s ఆ థిక్నెస్ అది మీరే చెప్పాలి. అది అందుకే మిమ్మల్ని అడిగారు, ఇవన్నీ నేను చెప్పేది కాదు. ప్రభాస్కి మంచిలో చేయాలి, ప్రభాస్కి అది చేయాలని అబద్ధాలు చెప్పకూడదు. నేను చెప్తే చేస్తారా డైరెక్టర్, మీ డైరెక్టర్ మీ సంగతి మీకు తెలుసు కదా.